ఎవరికోసం మోటివేయడానికి వచ్చినాడు బాబా గుణ. ఇంకా నయం సెల్విన్తోనే పోయింది. రమ్మన్నారా అన్న. ఫోన్ చేసావారా? ఆ చేశాన్నా. మన కార్లు ఎన్ని తిరుగుతున్నాయంటే 120 కార్లు తిరుగుతున్నాయన్నా. వాటిలో ట్రావెల్స్ బళ్ళు ఎన్ని? 40 అన్నా. నీ బళ్ళు ఎన్ని? 9 అన్నా. 9 లైన్లో తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయన్నా. లేదన్నా, ఒక కార్ కనపట్లేదన్నా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్నా. ఎప్పుడు? 2 రోజుల ముందే ఇచ్చానన్నా. కనపడకుండా పోయిన బండి నిన్న చర్చ్ రోడ్లో ఎలా వెళ్ళింది? దొంగిలించినోడే వేసుకెళ్ళి ఉంటాడన్నా. చర్చ్ రోడ్లో ఉన్న మన ఇంట్లోనే గుణా పిస్టల్ ఉంటున్నారు బాబు. గుణాకి సెల్విన్కి మొదటి నుంచి పడేది కాదండి అయ్యా. ఎప్పటి నుంచి కనపడకుండా పోతే మీకేంటి? నాకు 21వ తారీఖు కనపడకుండా పోయిందని ఎఫ్ఐఆర్ కావాలి. కొత్త ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్ అయ్యా. కావాలంటే నీకోసం మాట్లాడు. ఇన్స్పెక్టర్ కి ముందే సెటిల్ చేశాను. ఆయన ఇప్పుడు ఫ్యామిలీతో ఆనపులాలో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను మాటిస్తే ఏజీఆర్ మాట ఇచ్చినట్టు పెట్టేది. వదిలితే గుణాల వీడు మనల్ని పిచ్చోళం చేస్తుంటాడు బాబు. అంటే గుణానే సెల్విన్ ని చంపుంటాడని నమ్ముతున్నారా? నిజం కూడా అదే కదా బాబు. గుణా, గుణా నిన్న రాత్రి నా దగ్గరకు వచ్చాడు. వాడి కళ్ళల్లో నిజం కనిపించింది. సెల్విన్ ని చంపింది గుణా కాదు, ఆ గుంటనక్క. మనలో ఎవడో ఒకడై ఉండాలి. డ్రైవర్ ఫ్యామిలీకి సెటిల్ చేసేయండి. కూర్చోరా. ఏమైంది? ఆ గుణగాడు ఎక్కడైనా ఒంటరిగా దొరుకుతాడు, ఏసి పారద్దాం అనుకుంటే ఏసుకే పోతానే ఉన్నాడు. ఆడికి త్వరగా స్పాట్ పెట్టాల్సిందేరా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట వదిలే, చూసుకుందాంలే. అది వీరులు చెప్పేది, నీలాంటి పిరికోళ్ళు కదరా. సరే వదిలే, చూసుకుందాం. కాకినాడ లోక్సభ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి రాజా ఘన విజయం సాధించారు. అతన్ని ఎదిరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన లీలా థామ్సన్ డిపాజిట్ కోల్పోయారు. అన్న, మన పార్టీ క్యాండిడేట్ గెలిచినందుకు బాధపడేవాళ్ళం మనమే అయి ఉంటాం. మొదటిసారి గెలిచామంటే రాజకీయ నాయకులకి మనకి తేడా ఉంటుంది. మంచి చేస్తామంటే జనం అంత త్వరగా ఒప్పుకోరమ్మా. పోరాటానికి జనాన్ని ఎవరు తీసుకొచ్చారు? నేనే. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? యానం నుంచి. ఎరా, యానంలో ఉండేవాడు కాకినాడలో ఎలా ఓటేస్తాడు? మొత్తం 10,60,800 ఓట్లు. ఇందులో 800 ఓట్లే మనకు వచ్చాయి. మరి ఓటే లేనివాళ్ళకు డబ్బులు ఎందుకు ఇచ్చాం? ఊపడానికి ఎవరూ లేక ఒంటరిగా ఊపుకుంటున్నాడు. వెళ్ళు. అలాగేనా? నోటా కూడా 4,500 ఓట్లు వచ్చాయి. ఎవరు సార్ ఏజీఆర్? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా, నా యుద్ధకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ప్రభువు చెప్పింది ఈ రోజు మన కళ్ళ ముందు జరుగుతోంది. శక్తి, మీరు పంపించింది నార్వే యొక్క TNB బ్యాంక్ ట్రాన్సాక్షన్. హే, టెల్ హిమ్ గ్లోబల్ బ్లెస్. అకౌంట్ హోల్డర్ నేమ్ గ్లోబల్ బ్లెస్. గ్లోబల్ బ్లిస్ నుంచి ఇండియాలో ఉన్న ఎన్నో ట్రస్ట్లకి ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది. ప్రేమని డబ్బుతో కొనలేము, కానీ ఒక వస్తువు కొనాలంటే దానికి ఒక ధర ఉంటుంది.
అప్పుడు మనకి డబ్బు కావాలి. ఆదరించడానికి ఎవరూ లేని మనలాంటి వాళ్ళకి ఈ డబ్బు అవసరాన్ని ఆ ప్రభువు ఎవరి ద్వారానో తీరుస్తున్నాడు. When we routed the transactions, we have come to know that AGR గారి సముద్ర మినరల్స్ అండ్ గ్లోబల్ బ్లిస్ రెండు కంపెనీస్ పార్ట్నర్స్. గ్లోబల్ బ్లిస్ కంపెనీ నార్వే నుంచి మేమున్నాం ఆశ్రమానికి స్పాన్సర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ దాని ఫౌండర్ మన ఊరికి చెందిన ఏజీఆరే. ఇది ఇక్కడ ఎవరికీ తెలియదు. మేమున్నాం ఆశ్రమం కాలిపోయినప్పుడు ఉదయమూర్తి ఫోన్ చేయడానికి ముందే ఏజీఆర్ నాకు ఫోన్ చేశారు. ఉండటానికి చోటు లేక మీరు ఇబ్బంది పడకూడదని ఇదిగో మన మణిగారి దగ్గర నుంచి ఒకే వారంలో ఈ బిల్డింగ్ ని 1,00,000 రూపాయలు ఇచ్చి మీ అందరి కోసం కొనిచ్చారు. కానీ మీరు మేమున్నాం ఆశ్రమానికి కాల్ చేసింది ఏజీఆర్ అనుకుంటున్నారు. ఇది ఆయనకి తెలుసు. గ్లోబల్ బ్లిస్ యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే 300 crores. ఈ మొత్తం డబ్బుని వాళ్ళు చారిటీకి మాత్రమే యూజ్ చేశారు. ఆయన ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచమంతటా 15 లక్షల మంది వృద్ధులను అనాథలను ఆదరిస్తున్నారు. 2 కోట్ల మంది పిల్లల్ని చదివిస్తున్నారు. మీరు ఆయన్ని దీవించక్కర్లేదు, ద్వేషించకండి. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో చెప్పాల్సిందే ఏజియా. సామి, నిన్ను నోటుకొచ్చినట్టల్లా తిట్టిపోసాను కదయ్యా. నీ వల్లే మాకు పూట గడుస్తోందని తెలియక నిన్ను శపించానయ్యా పాపిష్టి దాన్ని. ఏడోకమ్మా, మా అమ్ముంటే నన్ను తిట్టేది కదా. నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలి సామి. నన్ను ఏడిపించకండి అమ్మా. 800 లోట్లు వచ్చి ఓడిపోవడానికి ఇప్పుడే కారణం తెలిసింది ఏజీఆర్. ప్రజలకు మంచి చేసే మీకు ఈ మట్టి మీద ఎందుకు విరోధం? మట్టిని ప్రజల్ని వేరు చేసి చూస్తున్నానని ఎవరన్నారు? అయితే మరి భూమిని తవ్వి ఇసుకని దోచుకోవడం ఆపేయచ్చుగా. ఆపేస్తాను, కానీ ఆ తర్వాత ఇక్కడెవరూ మట్టి దోచుకోరని మీరు నాకు మాటిస్తానంటే చెప్పండి. ఇవ్వలేరుగా, ఎందుకంటే ఇక్కడ ఒకడు మట్టిని దోచుకోవాలి, దాన్ని ఎదిరించి ఒకడు పోరాడాలి, ఇంకొకడు దాంతో రాజకీయం చేయాలి. అదే ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మట్టి తవ్వడం, నా తల్లి రొమ్ము కొయ్యడం రెండు ఒకటే అని నాకు బాగా తెలుసు సార్. తన రక్తాన్ని తన పిల్లలు తాగితే తప్పులేదు. బయట నుంచి ఎవడైనా వచ్చాడనుకోండి, తినడానికి మట్టిని కూడా వదిలిపెట్టడు. ఇక్కడ మంచి చేయడానికి కూడా చెడు అనే ముసుగు కావాల్సి వస్తుంది సార్. ఆ ముసుగు నేనే అనుకోండి. నీ ధైర్యం నాకు నచ్చింది. ఎప్పట్లాగే వెళ్ళి నీ ఉద్యోగం చేసుకో. చేయడానికి ఉద్యోగం అంటూ ఉండాలి కదా సార్. అందరినీ భోంచేసి వెళ్ళమని చెప్పండి ఫాదర్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.